नमस्कार न्यूटीवी न्यूज़ की स्वागत। एडेड विद्या संस्थलनु परिरक्षించాలని అనంతపురం విద్యార్థులపై పోలీసులు దాడులు నిర్వహిస్తూ పిడిఎస్యు ఏఎస్ఎఫ్ టిఎన్ఎస్ఎఫ్ సంఘాల నాయకులు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ను అడ్డుకున్నారు। మంగళవారం నాడు ఆర్ఎన్బి బిల్డింగ్స్ లో మంత్రి సురేష్ విలేకరుల సమావేశాన్ని నాయకులు అడ్డుకున్నారు। బందర్ రోడ్ల నుండి నినాదాలు చేస్తూ భవనంలోకి దూసుకెళ్లారు। ఈ సందర్భంగా మంత్రి సురేష్ కి విద్యార్థులకి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది। పోలీసులు నాయకులకు మధ్య తోపులాట జరిగింది। నాయకులను ఈడ్చుకుంటూ వ్యాన్ లోకి ఎక్కించారు। ఈ సందర్భంగా పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు ఏ రవిచంద్ర, ఏఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి జాన్సన్ బాబు, టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం విద్యార్థులపై పాశవిక దాడులు సాగించడం దుర్మార్గమన్నారు। ఎయిడెడ్ విద్యా సంస్థల కొనసాగింపుపై మంత్రి అవాస్తవాలు వక్రీకరణలు చేస్తున్నారని విమర్శించారు। యాజమాన్యాలపై తప్పు చూపిస్తున్నారని తెలిపారు। ఎయిడెడ్ ని కొనసాగిస్తామని హామీ ఇచ్చిన జగన్ ఎందుకు జీవో ఇవ్వలేదని దుయ్యబట్టారు। విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడొద్దని తెలిపారు। అనంతరం పోలీసులు విద్యార్థి నేతలను అరెస్ట్ చేసి గవర్నర్‌పేట పోలీస్ స్టేషన్ కు తరలించారు। అరెస్ట్ అయిన వారిలో పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు ఏ రవిచంద్ర, ఏఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి జాన్సన్ బాబు, టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీనివాస్, విజయవాడ పార్లమెంట్ అధ్యక్షులు ఈవూరి వినోద్, మచిలీపట్నం పార్లమెంట్ అధ్యక్షులు నిమ్మగడ్డ సత్యసాయి, రాష్ట్ర అధికార ప్రతినిధి దొండపాటి విజయ్ తదితరులు ఉన్నారు। Thank you।
राजीनामा